ముందు ఆ గ్లాస్ బౌల్ ఇక్కడ పెట్టుకో చెప్తాను. రాజమండ్రి రోజ్ మిల్క్ ఏంటి బాబాయ్? రోజ్ మిల్క్ అనేది చాలా చోట్ల తయారు చేస్తారు, కానీ రాజమండ్రిలో కాస్త ప్రత్యేకమైనటువంటి ఒక టేస్ట్, ఒక ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, ఒక సువాసన. అందుకని రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమస్. అది కదా అది. ఇప్పుడు అచ్యుతాపురం ఉంది, పూతరేకులు, అలాగే ఒంగోలు, అల్లూరయ్య, మైసూర్ పాకు, ఇలా ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది రా. అల్లూరయ్య మన బాబాయ్కి పెద్ద నాన్న వాళ్ళకి ముందు అక్కడ ఉన్న ఐస్ ముక్కలు తీసుకో. ఐస్ ముక్కల సో కాకినాడ కాజా ఇలా ఫేమస్, రోజ్ మిల్క్ రాజమండ్రి అలా ఫేమస్. పాలు ఉన్నాయి, కాచిన పాలు పోసేనా? ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇలా మగ్గు తీసుకో, చిన్న మగ్గు ఉంది కదా అక్కడ. అవును ఉంది. మగ్గుతో బాగా కలుపు. అలాగే అక్కడ ఉన్న రోజ్ వాటర్ తీసుకో. తీసుకోపో. పోయామా పోయి నుంచి. దీంట్లో ప్రత్యేకించి మనం షుగర్ వేయనక్కర్లే, ఎందుకంటే ఇది తయారైంది షుగర్తో తయారైన సిరప్ ఇది. అర్థమైందా? ఇది కూడా దాంట్లో వేసి. ఇదేంటి? రోజ్ సిరప్ అమ్మ. అది రోజ్ సిరప్. మరి దీంట్లో కూడా కాస్త కోవా వేసుకుంటే బాగుంటుంది కదా. నీకు ఎందుకు కోవా మీద అంత మంచి గ్రిప్ ఉంటుందిరా? ఎందుకు ఉండదు? కలుపుతంటే సగం మొత్తం బయటకే పోతుంది అమ్మా. నువ్వు అందులో ఐస్ ముక్కల వల్ల బయటపడుతుంది పాలు. గ్లాసెస్ తీసుకో, అక్కడ ఉన్నాయి మూడు గ్లాసులు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? ఇవాళ ప్రత్యేకమైన రోజు కదరా, మీ అందరూ తప్పకుండా తాగి ఆనందించాలంటే ఆ గ్లాస్ కూడా అందంగా ఉండాలి కదా. మరి నవనీతం గారు ఇట్లా తెచ్చాము. నవనీత అన్ని అడిగి తీసుకొచ్చాను. ఇద్దరికి మంచి గ్రిప్ బాబాయ్. అసలు ఏంటో ఆయన నువ్వేమడికి కానీ చెత్తది ఆవిడ. ఐస్ క్రీమ్ తీసుకో, వేయి దీంట్లో వేయి బాబాయ్. This is the ice cream, you know? Very lovely ice cream. బాబాయ్ గారు ఇప్పుడు ఇది పైన వేయాలా? లేదు బాదం తురుము. నువ్వు చల్లు నాన్న. ఇట్లయి ఇట్లయి కింద పోయకు, కింద పోయకు, కింద పోయకు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐస్ ముక్కలు, అందులో కాచిన పాలు పోసి రోజ్ సిరప్, కోవా వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన రోజ్ మిల్క్ గ్లాసులో తీసుకొని పైన ఐస్ క్రీమ్ వేసి ఆ తర్వాత దాని మీద బాదం పప్పు చల్లుకుంటే రాజమండ్రి రోజ్ మిల్క్ రెడీ.